బుచ్చమ్మ ఆత్మహత్య, ఇది రేవంత్ రెడ్డి చేసిన హత్య అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బుచ్చమ్మ తన ముగ్గురు బిడ్డలకు ఇల్లు కట్టించి పెళ్లిళ్లు చేసిందని, ఆ ఇల్లు కూలగొడితే తన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందన్న బాధతో ఆత్మహత్య చేసుకుందని, అదేవిధంగా మొన్న కూడా ఒక ఆమె ఇల్లు కూలగొట్టేసరికి గుండెపోటుతో చనిపోయిందని, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి పిచ్చి నిర్ణయాల వల్ల జరుగుతున్నాయని హరీష్ రావు మండిపడ్డారు. సో అమ్మ పాప ముగ్గురు బిడ్డలకు ఇల్లు కట్టించిందట, పెళ్లిళ్ళు చేసింది, ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది, అల్లుళ్ళు ఏమంటారు అనే బాధకు తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది. ఇది బుచ్చమ్మ ఆత్మహత్య, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య, ఇది అనాలోచిత తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈ అమ్మ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఇంకొక చెల్లె కూడా గుండెపోటుతో చనిపోయింది, ఇల్లు కూలగొడితే అన్న వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉండి గుండెపోటుతో ఒక అమ్మాయి చనిపోయినట్టుగా కూడా పేపర్లో చదివాము. ఇందాక ఒక అమ్మ మాట్లాడుతూ కూడా అంటుంది, ఎప్పుడు గుండె అయిపోతుందో, రాత్రి మళ్ళీ తెల్లారుతుందా లేదా, అసలు నిద్ర మేము లేస్తామా లేవమంత భయంతో బతుకుతున్నాం బిడ్డ అంటుంది అమ్మ. ఇదన్నీ కూడా ఒక పిచ్చి నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.